పెద్దపల్లి మండలం గోపయ్యపల్లిలో మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు రాసిన ఇప్పచెట్టు నీడలో గ్రంథావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ బుక్ను మాజీ మంత్రి టి పురుషోత్తమరావు, మాజీ దళ సభ్యుడు బోడకొండ సత్తన్నతో కలిసి ఆవిష్కరించారు. 30 ఏళ్ల క్రితం నక్సల్స్ పహారాలో గడిపిన అనుభూతులతో ఈ గ్రంథాన్ని రాసినట్లు తెలిపారు దాసరి శ్రీనివాసులు. ఆదివాసులతోనే తనకు పునర్జన్మ వచ్చిందన్నారు. వాళ్ళు ఆ రోజు కాపాడకపోతే ఈ మగవాళ్ళు ఏం చేయలేదు, ఆడవాళ్లే చేశారు. బియా దూరం ఉండి చూస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సాయుధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గందరగోళం చేశారు. అసలు అప్పటికి నా ప్రాణాలు సగం పోయినాయి. ఎక్కడ పుట్టాను, ఎక్కడికి వచ్చాను, ఎక్కడ ఎవరి చేతిలో చేస్తున్నాను అని చెప్పేసేటటువంటిది మమ్మల్ని కందిపొలంలో నిలబెట్టారు. అంటే ఎంత దయార్థ హృదయం కలిగినటువంటి లక్ష్మణుడు అంటున్నట్టు వాళ్ళు, బాయ్ అంటున్నట్టు లక్ష్మీ బాయ్లు. ఎవరు ఈ రోజుల్లో మమ్మల్ని చంపండి, వాళ్ళని వదలండి అని చెప్పేసి అనలే. వాళ్ళు మమ్మల్ని ముందు చంపండి, వాళ్ళని మీరు చంపుతుంటే మేము చూడలేము. ఏమి ఉదాత్తమైనటువంటి జీవితం అండి వీళ్ళది. ఇంకా అందరు చచ్చిపోయేవాళ్ళు ఉంటుంటే బతికేవాడిని నేను ఒక్కడిని, నేనెందుకు బతకాలా? కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. ఇంత క్లిష్ట పరిస్థితి రాదు, బాగు చేయడానికి ఇంత అవకాశం రాదు. ఇది గొప్ప అవకాశం కదా. ఈ వేదికే బహుశా ఎన్నో వేదికలకు ఆధారం కాగలదు, ఎన్నో కార్యక్రమాలకు ఆధారం కాగలదు, ఎన్నింటికి కార్యక్రమం ఇవ్వగలదు. కాబట్టి నేను నిజంగా ఇక్కడ ఉన్న జనాన్ని అందరి పేరు పేరును అభినందిస్తున్నా, మీ అందరికి పేరు పేరును నమస్కారం చేస్తున్నా. ఇవాళ 50 సంవత్సరాల చేయలేని పని ఈ రోజు ఇంత చేయకపోయిన దాన్ని ఈ రోజు 5 మాసాల్లో దీనికి రూపకల్పన ఇవ్వడానికి చూశాను. కవులు జీవితాన్ని ఊహించుకొని వ్రాస్తుంటారు. కొన్ని కొన్ని జరిగినటువంటి యథార్థ సంఘటనల్ని యథాతథంగా వర్ణించి పుస్తక రూపంలో అందిస్తుంటారు. అందులో శ్రీనివాసులు గారు రాసింది యథార్థ ఘట్టాలు, తన జీవితంలో జరిగినటువంటి అనుభవాలని, వారు ఏ విధంగా దానికి స్పందించారు, ఏ విధంగా దాన్ని సహకరించారు, సాధారణ భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా రాశారు.